ఇదిగో పేతురు గారు వచ్చి మాట్లాడతారేమో ఎలా అని విశ్వాసరాలైన భార్యను వెంట పెట్టుకుని తిరిగానని మీకు తెలుసు కదా. నాకేం జరిగిందో తెలుసా? నన్ను కొరడా దెబ్బలు కొట్టారు వీపు మీద. మిమ్మల్ని ఎవరైనా కొడుతున్నారా? లేదు. కనీసం మాట అయినా అంటున్నారా? లేదు. మళ్ళీ మాట అంటేనే పర్లేదు, మీకు కొరడా దెబ్బలు కొడితే ఇంకా మామూలు ఉండదు. ఇక ఇదిగో నన్ను ఏం చేశారో తెలుసా? తలక్రిందులుగా సిలువ వేసి చంపేశారు. తలక్రిందులుగా సిలువ వేసి చంపేసినా సరే నేను మారుమాట చెప్పకుండా ప్రాణాలు ఇవ్వడానికి తెగించా. మీరు చచ్చిపోవద్దు, కనీసం బ్రతకండా రా అంటే మన దగ్గర సమాధానం ఉందా? లేదు. ఏ భక్తుడు వచ్చి నిలబడినా మన దగ్గర సమాధానమే లేదు. పౌలు గారు వచ్చి మాట్లాడతారు, ఇదిగో నన్ను రాళ్లతో కొట్టారు, చచ్చిపోయినని కుక్క నీడ్చినట్టు ఈడ్చుకుపోయారు నన్ను. నీకు ఆ బాధలు లేవు కదా? లేవు అనే సమాధానం చెప్తాం. నన్ను అలా వీడ్చుకుపోయిన తర్వాత గుంటల్లోనూ అక్కడ ఇక్కడ పడేసి కొరడా దెబ్బలు కొట్టి కుక్కను చూసినట్టు చూశారు, ఉమ్ములు వేశారు నా మీద. కానీ నేను దేవుని కొరకు ఏ మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఆయన కొరకు నా శరీరాన్ని అప్పగించేశా, నమ్మకంగా ఆయన కొరకు బ్రతికేశా. నేను మరణించా, నా తల కూడా దీయించేసుకున్నా. మీరు తల నరిగించుకునే అంత విశ్వాసులు కాదని నాకు తెలుసు. కనీసం నీ ఆలోచనలో తప్పు లేకుండా, నీ మెదళ్ళలో తప్పు లేకుండా, నీ తల ఏదైతే ఉందో ఏ పాపపు ఆలోచన రాకుండా దేవుని కొరకు బ్రతకగలవా అని ఆయన అడిగితే సమాధానమే కరువాయి. ఆయన ఎలా చంపారో తెలుసా? రెండు కాళ్ళు విడదీసి రెండు చెట్లు కట్టేసి ఆయన నిలువునా చీరేశారట రంపంతో. ఆయన చావు ఎంత భయంకరం అంటే రెండు భాగాలుగా ఆయన చీరేశారట రంపాలతో. మనం అన్ని త్యాగాలు మనం చూస్తున్నా, ఎంతోమంది మిషనరీలు చనిపోతున్నారని మనం ప్రతి వారం వింటున్నా, ఎన్నో మెసేజ్లు మనం వింటున్నాం. అయినా సరే దేవుని కొరకు రగిలిపోవాలన్న ఆలోచన ఉందా? లేదు. ఇదిగో యశ్య గారు కానీ ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడితే ఆయన అంటారు, నేను దేవుని కొరకు రెండు అర్ధ భాగాలుగా చేర్చబడ్డ రంపాలతో నీకు ఏ బాధ లేదు కదా, నిన్నెవ్వడు ఇబ్బంది పెట్టలేదు కదా, నిన్నెవ్వడు ఏ రాయితో కూడా కొట్టలేదు కదా, నిన్నెవ్వడు ఏమీ చేయలేదు. కనీసం నువ్వు ఆయన కొరకు ఎందుకు బ్రతకలేకపోతున్నావు? దేవుని సేవలో ఎప్పుడైనా నీకు దెబ్బ తగిలిందా? లేదు. దేవుని సేవలో పరిగెడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా అలసిపోయావా? అలిపోయలేదు. ఎప్పుడైనా చెమటలు పట్టాయా మనకి? ఎప్పుడూ లేదు. దేవుని కొరకు ఎప్పుడైనా మన నమ్మకంగా మన మనసులో ఏ తప్పు లేకుండా ఏది ఆశించకుండా దేవునికి సేవ చేశామా? ఎప్పుడు చేయలా. యశయ్య గారు అడిగినా మన దగ్గర సమాధానం లేదు. ఇక చివరిగా యేసుక్రీస్తు వారు అడుగుతారేమో. ఆయన ఒకే ఒక మాట అడుగుతారు, నేను నీ కొరకు చచ్చిపోను కదా, నా కోసం నువ్వు బ్రతకగలవా? నీ కొరకు నేను ఎలా చచ్చిపోను తెలుసా? ఊపిరాడక బెగపట్టుకుని గొంతెండిపోయి చచ్చిపోయాను. ఊపిరాడలేదు. ఆ ఊగిసలట ఆడుతూ 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 నా ప్రాణం పోయింది. చివరికి నాకు గొంతెండిపోయి నాకు మాట కూడా సరిగా రాలా. ఆయన ఎంత దప్పికతో చచ్చిపోయాడో తెలుసా? 3 రోజుల నుండి తిండి లేదు, ఆహారం లేదు, ఆయనకి ఏ విధమైన పానీయం కూడా లేదు. ఇన్ని ఘోరాల మధ్య, ఇంత బాధ మధ్య నేను చచ్చిపోయాను కదా, నీ కొరకు నువ్వు చేసిన తప్పే కదా అవన్నీ నా మీద పట్టాయి. నీకు తెలుసు కదా నేను నీ కొరకు చచ్చిపోయానని. ఇదిగో రెండు చేతుల మధ్య నువ్వు చూస్తున్నావు కదా, ఎప్పటికీ చూస్తున్నావు ప్రభు. ఇవి దేనికి? నేను చేసిన తప్పులకే. మరి నువ్వు నా కొరకు బ్రతుకుతావా అంటే బ్రతుకుతానని మాట ఇస్తాం, కానీ బ్రతుకుతున్నామా? లేదు. శ్రమలు రాకపోతే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నేను క్రైస్తవున్నా అని. శ్రమలు లేని క్రైస్తవ్యం అసలు క్రైస్తవ్యమే కాదు. ఈ పరిస్థితుల్లో కూడా క్రైస్తవులను తాకుతాయి ఈ పరిస్థితుల్లో. అప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మనం ఏమాత్రం భయపడకుండా, ప్రభువా నేను నీ మీద ఆధారపడుతున్నాను ఆయనకు మాట ఇవ్వండి, చచ్చిపోతే ఖచ్చితంగా ఆయన ఎదుగు చేరిపోతున్నాను. ఏ పరిస్థితుల్లోనైనా దేవుని చేయి విడిచిపెట్టకుండా బ్రతుకుతామన్న మాట ఆయనకి ఇవ్వండి. మనం ఎలా ఉన్నా సరే ఆయన ఎదుర్కొనే పరిస్థితులు మనకి మన కళ్ళ ముందే కదలాడుతూ ఉంటాయి.